చందమామ కథ కోడలి కోసం పరీక్ష విదర్భరాజు విజయసేనుడు మంచి ధర్మపాలకుడుగా పేరు పొందాడు ఆయన రాజ్యంలోని ప్రతి పౌరుడు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో జీవిస్తున్నారని పొరుగు రాజ్యాలలో కూడా చెప్పుకునేవారు విజయసేనుడికి ఒకే ఒక కుమారుడు అతడి పేరు సుకేతుడు అతడిలో ఉండవలసిన రాజలక్షణాలన్నీ ఉన్న మేధావితనం మాత్రం కొరవడింది రాజుకు ఇది చాలా కారణంగా ఉండేది ఒకనాడు రాజు ఈ విషయం గురించి మంత్రులతో సంప్రదించాడు వాళ్ళు ఏకగ్రీవంగా ఆయనకు ప్రభు యువరాజుకు వివాహయోగ్యమైన వయసు వచ్చింది కదా ఆయనకు మంచి తెలివితేటలు సమయస్ఫూర్తి ఉన్న కన్యనిచ్చి వివాహం చేస్తే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమైపోయినట్టే అని సలహా ఇచ్చారు విజయసేనుడికి మంత్రుల సలహా నచ్చింది ఆయన కొందరు వేగులను అలాంటి కన్య ఎక్కడున్నది తెలుసుకునేందుకు పంపాడు కొన్ని రోజుల తర్వాత ఆయనకు వాళ్ల నుంచి ఒక రహస్య సమాచారం అందింది వెంటనే కాశీయాత్రికుడిలా మారువేషం వేసుకుని ఆయన ఆ కన్య ఉన్న గ్రామానికి బయలుదేరాడు రాజు ఆ గ్రామం చేరేసరికి బాగా చీకటి పడింది సుమతి అనే పేరుగల ఆ కన్య తండ్రి గ్రామాధికారి ఆయన ఏదో పనిబడి పట్నం వెళ్ళాడు సుమతి రాజుకు ఆతిథ్యం ఇచ్చింది రాత్రి భోజన సమయంలో రాజు విజయసేనుడు తన వజ్రపు కుడి చేతి వేలి నుంచి ఎడమ చేతి వేలుకు మార్చుకుంటూ సుమతితో కుడి ఎడమైతే ఇబ్బందే లేదమ్మా అన్నాడు ఆమెను పరీక్షించాలని సుమతి ఒక పక్క అన్నం వడ్డిస్తూనే మీద కూర్చోవడం చేతగాక బాధపడుతున్న రాజుతో కుడి ఎడమైతే ఇబ్బంది ఎందుకుండదు ఎప్పుడూ అతి సున్నితమైన హంసతూలికా తల్పాలు అనుభవించిన వారికి ఇలా మీద కూర్చోవడం ప్రమాదకరంగానే ఉంటుంది అన్నది రాజుకు ఆ సమాధానంలోని ఆంతర్యం అర్థమై అయితే అన్నిటికంటే ప్రమాదం ఇలా స్థానభంగం జరగడమా అని ప్రశ్నించాడు దానికి సుమతి నవ్వి అన్నిటికంటే ప్రమాదమైనది వేరే ఉన్నదిలండి అన్నది అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో రాజు విజయసేనుడు అదేమిటమ్మా అని అడిగాడు అన్నిటికంటే ప్రమాదమైనది వదంతే అన్నది సుమతి వదంతి నిజంగా అది అంత ప్రమాదకరమైనదా అన్నాడు రాజు సుమతి మాటలు నమ్మలేక అవును వదంతులు నమ్మే మనిషి తన జ్ఞానాన్ని తార్కిక శక్తిని కోల్పోతాడు దానితో అసత్యాన్ని సత్యంగా సత్యాన్ని అసత్యంగా నమ్మేస్తాడు అని జవాబిచ్చింది సుమతి సామాన్య కుటుంబంలో పెరిగిన సుమతికున్న తెలివితేటలు రాజకుమారుడైన సుకేతుడికి లేకపోవడం గుర్తుకు వచ్చి రాజుకు ఆమెపై కాస్త ఈర్ష్య కలిగింది రాజుకు నెయ్యి వేస్తూ ఆయన ముఖకవళికల్లో వచ్చిన మార్పును గమనించిన సుమతి మనుషుల్లో సగం మంది బాధలకు మూల కారణం ఏమిటో తెలుసుకుంటే అంతా సుఖంగా బతకవచ్చు అన్నది ఆ మాటల్లోని భావమేమిటో తెలుసుకోవాలనుకుని రాజు అంతమందిని బాధించేదేమిటో తెలుసుకోవాలని ఉన్నది చెప్పమ్మా అన్నాడు మనుషుల్లో సగం మందిని బాధించేది ఈర్ష్య ఆ కారణం వల్లనే తమలో లేని ప్రత్యేకత ఇతరులలో కనిపించినప్పుడు ఈర్ష్యపడతారు అది కనబడని కొలిమిలా వాళ్లను దహించివేస్తూ ఉంటుంది అని జవాబిచ్చింది సుమతి దానితో రాజు మౌనం వహించి భోజనం ముగిశాక చెయ్యి కడుక్కునేందుకు పెరట్లోకి వెళుతూ ఇక్కడ చీకటి మరీ ఇంత నలుపుగా ఉన్నదేమమ్మా అన్నాడు సుమతి ఆయన చేతి మీద నీళ్లు పోస్తూ అది ఎంత నల్లగా ఉన్నా అబద్ధమంత నల్లగా లేదు గదా అన్నది నవ్వుతూ రాజు విజయసేనుడు ఆ మాటలు అర్థం కాక ఆశ్చర్యపడుతుండగా సుమతి ఆయనకు తాంబూలం అందిస్తూ క్షమించండి మహారాజా ఏదో చిన్నదాన్ని తెలియక అవాకులు చవాకులు పేలి ఉంటాను అన్నది తను రాజునన్న సంగతి మారువేషంలో ఉన్న ఆ అమ్మాయికి అంత సులభంగా ఎలా తెలిసిపోయిందో రాజుకు అర్థం కాలేదు ఆయన ఆ సంగతి సుమతిని అడిగాడు అందుకామే మీరు కాశీకి పోతున్న యాత్రికుడినన్నారు అంత దూరం ఎవరు ఒంటరిగా ప్రయాణం చెయ్యరు మరికొందరు యాత్రికులు తోడుగా ఉంటారు కాబట్టి మీరు కాశీకి పోతున్న యాత్రికులు కారని ఊహించాను అన్నది చిన్నగా నవ్వుతూ బావున్నది మరి నేను రాజురన్న విషయం ఎలా గ్రహించావు అని అడిగాడు విజయసేనుడు మీరు మీద కూర్చుని భోజనం చేసిన తీరును బట్టి మీకు అలా కింద కూర్చుని భోజనం చేసే అలవాటు లేదని గ్రహించాను మీరు భోజనానికి కూర్చుంటూ కుడిచేతి వేలుకున్న వజ్రపు ఎడమ చేతికి మార్చారు ఆ సమయంలో అది దీపకాంతికి మిరుమిట్లతో దగదగమని మెరిసింది అలాంటి ఉంగరం ఏ గొప్ప ధనవంతుడో మాత్రమే ధరించగలడని నాకు తెలుసు అని సుమతి ఆగింది రాజు విజయసేనుడు చిన్నగా నవ్వి ఆగా చెప్పమ్మా చెప్పు వినడానికి చాలా కుతూహలంగా ఉన్నది అన్నాడు మహారాజా ఈ చెప్పబోయేదానికి తమరు నన్ను క్షమించాలి రాజ్యపాలకుల్లో ఎక్కువ మందికి బలమైన ఈర్ష్యాద్వేషాలుంటవని విన్నాను నా చమత్కార సమాధానాలకు తమ కవలికల్లో వచ్చిన మార్పులు గమనించాక ఆ సంగతి ద్రోపడింది అన్నది సుమతి సుమతి తెలివితేటలు సమయస్ఫూర్తి మర్యాద రాజును బాగా ఆకర్షించినై ఆయనకు ఆమె తనకు కోడలు కావడానికి అర్హురాలన్న నమ్మకం కలిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు యువరాజు సుకేతుడితో సుమతి వివాహం వైభవంగా జరిగింది కథకంచికి మనమింటికి